హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. దానికోసం అనేసి ముందుగా కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను అన్నమాట. ఈ కాలీఫ్లవర్ పకోడీ చేయడానికి నేను రీసెంట్గా ఎగ్జిబిషన్ అనేదానికి వెళ్ళాను అన్నమాట. అక్కడ నాకు ఈ ఇన్స్టెంట్ కాలీఫ్లవర్ పకోడీ పౌడర్ అనేది, మన మసాలాలన్నీ కలిపేసిన పౌడర్ అనేది దొరికింది. 50 రూపీస్ ఈచ్ ప్యాకెట్ అన్నారు. వెజ్కి అయితే సపరేట్గాను, నాన్ వెజ్కి అయితే సపరేట్గాను ఉంది. సో దాన్ని కలుపుకోవడం ఎలాగా, ప్రిపేర్ చేసుకోవడం ఎలాగా అనేది ఈరోజు నేను మీకు చిన్న వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. చాలా ఈజీ అన్నమాట. బాండి పెట్టి ఆయిల్ కూడా పెట్టి వెయిట్ చేసుకునేలోపు నేను ఇక్కడ మిక్స్చర్ అనేది ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాను. సో ఫస్ట్గా అయితే నేను మొత్తం వెజిటేబుల్స్ అన్నింటినీ కడిగేసుకున్నాను. ఈవెన్ పన్నీర్తో కూడా చేసుకోవచ్చు, క్యాబేజ్తో కూడా చేసుకోవచ్చు, అండ్ ఆలూతో కూడా ఇలా డిఫరెంట్గా మనం చేసుకోవచ్చు అన్నమాట. క్రిస్పీగా స్నాక్గా బాగుంటుంది, అలాగే అన్నంలోకి సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. దీంట్లో మీరు ఉప్పు కానీ కారం కానీ ఇంకెటువంటి మిక్స్చర్ కూడా కలపాల్సిన అవసరం లేదు. దీన్ని మనం ఇలాగ వేసేసుకొని కోట్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను ఏం చేశానంటే, ముందు కాలీఫ్లవర్ ఉండే వాటర్ని దానికి పట్టేలాగా చూసుకొని దాని మీద కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా, ఎక్కువ వాటర్ వేసుకోలేదు, బట్ పౌడర్ అనేది అడుగు నుండిపోతుంది. అందుకని ఆ పౌడర్ ముక్కలంతటికి పట్టేలాగా కోట్ చేసుకోవడానికి కొంచెం కొంచెం వాటర్ అనేది వేస్తున్నాను. ఆ వన్స్ ఆ పౌడర్ అనేది కూడా తడైపోయి మనకి ముక్కలు పట్టేస్తుంది అనుకోండి, బాగుంటాయి. వీళ్ళు నేనేం చేశానంటే, నేను చేసిన మిస్టేక్ ఏంటంటే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశాను. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే బాగా గుండగా అయిపోతుంది, అదొక బాగుండదు అనిపించి నేను పెద్దగా కట్ చేశాను. బట్ ఇలా పెద్దగా కట్ చేసినందుకు కొంచెం పిండి తక్కువగా అంటుకుందేమో అనిపించింది. నేను నెక్స్ట్ పన్నీర్తో కూడా చేశాను అన్నమాట, అప్పుడు కొంచెం కోట అనేది కొంచెం ఎక్కువ అయ్యింది. కానీ టేస్ట్ అయితే మాత్రం బాగుంది. మనకి టేస్ట్ పరంగా చూస్తే చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళు ఎలా ప్రిపేర్ చేశారు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ కూడా నేను మీకు వీడియోలో ముందు ఇచ్చానన్నమాట. వీళ్ళుంటే ఒకసారి లాస్ట్లో ఒకటి ఇవ్వడానికి చూస్తాను పాంప్లెట్స్ ఏవైతే అవి. దాని తర్వాత ఇవి మనం డీప్ ఫ్రై అనేది చేసేసుకుంటే సరిపోతుంది. మనం ఇంక ఇందులో ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మంచూరియా లాంటివి చేసుకుంటే కొంచెం సాసీ టెక్స్చర్ ఏదైతే ఉంటుందో అది చేసుకుంటే సరిపోతుంది అంతే. బట్ చిన్నపిల్లలకైతే ఇలాగ ఇష్టపడతారు కదా, క్రంచీగా కాస్త బయటీగా కూర ముక్క తగులుతూ ఉంటాను. సో ఇలా చేసి పెట్టండి, చాలా అంటే చాలా ఇష్టపడతారు. ఇవి జనరల్గా ఎగ్జిబిషన్స్లోని వాటిలోనే ఉంటాయి. నాకైతే ఇవి ఇంకా బయట నాకు ఏ సూపర్ మార్కెట్స్లోని కనిపించలేదండి, ఓన్లీ ఆ ఎగ్జిబిషన్ సెంటర్స్ దగ్గర మాత్రమే చూశాను. సో ఇలాగా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిని క్రంచీ క్రంచీగా బయటి బయటిగా కూర తగులుతో తింటే చాలా బాగుంటుంది. ఈవెన్ పన్నీర్ కుర్తో కూడా చేసుకోవచ్చు. సేమ్ అదే పౌడర్ని పన్నీర్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. చెప్పాను కదా, వెజ్కి నాన్ వెజ్కి సపరేట్ సపరేట్ మసాలాస్ అనేసి అవి అవైలబుల్ దొరుకుతాయి. సో ఫైనల్గా నా కాలీఫ్లవర్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. సో మరి ఇదండి వాటి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.